Sripeetam Vyavastapakulu Swami Paripoornananda Pai social media lo fake news run chestu nuisance ku palpadutuna vyaktulapai Srikakulam 1 town police station lo case namodaindi. Ee nela 6 nunchi 12 varaku Srikakulam pattanamlo Sri Uma Rudra Koteswara Swami Vari Alaya Pranganamlo Viswasanti kosam yagam nirvahincharu. Ee yagam kosam pramukha adhyatmika guruvu Sripeetam Vyavastapakulu aina Paripoornananda Swamini ahwanincharu. దేశానికి రాష్ట్రానికి అన్ని విధాల మేలు జరగాలని సంకల్పించిన ఈ యాగ పూర్ణాహుతికి స్వామి పరిపూర్ణానంద హాజరయ్యారు. అయితే ఈ యాగానికి హాజరైనందుకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు ఆడియోలు సృష్టించి సాధు పరిషత్ సంస్థ పేరుతో శ్రీనివాసానంద స్వామి అతని అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. స్వామి పరిపూర్ణానందతో పాటు హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడాన్ని తప్పుపడుతూ శ్రీవిద్య సర్వమంగళ పీఠం వ్యవస్థాపకులు యజ్ఞం నిర్వాహకులు మురపాక కాళిదాసు యాజీ శ్రీపీఠం నిర్వాహకులు శ్రీ సాయి చైతన్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న శ్రీకాకుళం 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తయిన తదుపరి స్వామివారిని నేను కలవడం జరిగింది. పీఠాధిపతులు వచ్చే స్వామివారికి ఇచ్చేటువంటి స్థాయి కాదు. దారి ఖర్చులు ఏమైనా సరే ఉంటాయనంటే ఏమీ నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఈ పరిస్థితుల్లో యాగం నువ్వు నిర్వర్తించావు కాబట్టి నువ్వు అక్కడ గోశాల నిర్వర్తిస్తున్నావు. ఆ గోశాలకి తిరిగి కొంత ధనాన్ని స్వామివారు నాకు ఇవ్వడం జరిగింది తప్పించి ఒక్క రూపాయి కూడా స్వామివారికి నేను ఇవ్వలేదు. నాకు స్వామివారు డబ్బులు ఇస్తేనే వస్తారనేటటువంటి శ్రీపీఠం సభ్యుల నుండి నాకు వచ్చిందనే మాట 100% కూడా అవాస్తవం. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఇటువంటివి మన భారతీయ సాంప్రదాయానికి కానీ హైందవ ధర్మానికి కూడా విఘాతం కలిగేటటువంటి స్థితులు ఇవి. ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మంచి జరగాలని ఆశించే వ్యక్తులకి దాన్ని ముందుకు తీసుకెళ్లే స్థితిలో ఉండాలి తప్పించి ఇలాంటి అసత్య ప్రచారాలు అవాస్తవ సమాచారాలను కూడా సోషల్ మీడియాలను ప్రచారం చేయకూడదు. యజ్ఞకర్తను నేనే, స్వామివారికి కానీ శ్రీపీఠం వారు కానీ ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు. ఆ చర్చే మా మధ్యం జరగలేదు. తిరిగి నేను నా ఆశ్రమంలో నిర్వహిస్తున్న గోశాలకి స్వామివారు కొంత ధనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు దృష్టిలో పెట్టి పోలీస్ శాఖ వారి దృష్టిలో పెట్టి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకూడదు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి కానీ సనాతన ధర్మానికి కానీ మంచి కలిగించేవి కావు. కాబట్టి వాటిని పరిస్థితులు చక్కదిద్దమని పోలీస్ శాఖ వారిని కోరుకోవడం కోసం వారికి కంప్లైంట్